శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో చాలా విషయాలు క్షుణ్ణంగా కొంచెం మూలాల్లో వెళ్ళి చూసేటప్పుడు అంటే ఒక్కొక్క గ్రహం యొక్క సంచారం వల్ల కొన్ని కొన్ని మార్పులు వస్తాయని ఎన్నోసార్లు ఎపిసోడ్లో చెప్పి ఉన్నాం. జస్ట్ లాస్ట్ వీక్ మనం అనుకున్నాము కుజుడి యొక్క సంచారం అనేది వైపరీత్యాన్ని తీసుకొస్తున్నానని. 26 ఆగస్టు నాడు కుజుడు సింహరాశి ప్రవేశించడము, అలా ప్రవేశించగానే కుజుడు ఎక్కడ నుండి శనిశ్వరుడు విపరీతంగా చూడటము, శని దృష్టి కూడా కుదిరిపడ్డం, ఇవన్నీ వైపరీత్యాన్ని తీసుకురావడం కారణంగా మనం ముందు ఎపిసోడ్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అందులో భాగంగా చూస్తే 26 తారీఖు తర్వాత చూస్తే ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు జరగడం మనకు అనుకుంటున్నాయి. అమెరికా దగ్గర తీసుకుని భారతదేశం వరకు ఎక్కడ చూసినా మనం ఎన్నో విషయాలలో ప్రకృతిలో మార్పులు చూస్తూనే ఉన్నాము. మన భారతదేశంలో ఎప్పుడూ కనీమిని ఎదగనంతగా భారతదేశంలో బొంబాయిలో చూస్తే వర్షపాతం 29 సెంటీమీటర్స్ కనబడ్డాము. మొత్తం 2 రోజుల వరకు అంతా స్తంభించినట్టుగా కనబడుతోంది. నిన్నగాను మన వరకు చూస్తూనే ఉన్నాము. అలాగే ఈ వర్షపాతంలో మార్పులు, ప్రకృతిలో మార్పులు, తర్వాత భూమండలం మీద ఎన్నో రకాలైన మార్పులు రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క శని కుజుల యొక్క కాంబినేషన్, జ్యోతిషాస్త్రపరంగా శని కుజుల కాంబినేషన్ ఒకరిని వీక్షించడం వల్ల జరిగే వైపరీత్యాలని కనబడుతాయి. దీనితో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ 45 రోజులు తీసుకుంటే 26 ఆగస్టు నుండి తీసుకుంటే 26 సెప్టెంబర్ అక్కడి నుండి తీసుకుంటే 10 అక్టోబర్ వరకు 9-10 తారీఖు వరకు దీని యొక్క ప్రభావం బాగా కనబడే అవకాశం ఉందన్నమాట. అంచేత ఇప్పుడు వాతావరణంలో జరుగుతున్న మార్పు ఇంకా పెనుదుపానుగా చూపించే అవకాశం ఉంది. ఇది కొంతవరకు వర్షపాతం పెరగడం వలన ఇంతకుముందు సునామీ అని ఒక పేరు దాన్ని పెట్టినట్టుగా దీనికి ఒక పేరు పెట్టి విజృంభం జరగడం, ఆస్తి నష్టం జరగడం, ప్రజా నష్టం జరగడము, భూమండలం ఒక భాగం విరిగినట్టుగా కూడా జరగడము, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు కనబడతాయి. కాబట్టి వీటిని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. పూర్వకాలంలో ఏసీఎల్ సైంటిస్ట్ లేకపోయినా ఖగోళ శాస్త్రం నుంచి చదివి జ్యోతిష్యుల ద్వారానే వాతావరణంలో మార్పులు కానీ చెప్పేవారు. అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలను చూసి 4 దిక్కులు ఎక్కడ ఏ దిక్కు ఎటుపోకుండా కూడా చెప్పేవారు. నక్షత్ర ప్రమాణం చూసి ఆ నక్షత్రాల ఉండే విధానాన్ని బట్టి రాత్రిపూట ఏది ఎటుపక్క ఏ దిక్కు వస్తుందని చెప్పేవారు. వాతావరణం కూడా ఇలా చూసి చెప్పేవారు. ఇంత విజ్ఞానం అనేది జ్యోతిషాస్త్రంలో పూర్వకాలంలో ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అదే పుస్తకాలు మన గ్రంథాలు చదువుకుంటూ ఈ వేదవాద గాయత్రి జ్యోతిషాలు మీరు చెప్తున్న విషయంలో భాగంగా అంటే ఈ 45 రోజులు జాగ్రత్త వహించడం, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆల్రెడీ 28వ తారీఖు మనం చూస్తున్న ఎన్నో మార్పులు ప్రకృతిలో, ఇక ముందు కూడా 10 అక్టోబర్ దుంటుంది కాబట్టి అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కూడా కలిగే అవకాశం కనబడుతుంది. పెద్దవాళ్ళ యొక్క ఇబ్బంది కూడా అంటే ప్రకృతిలో ఎలా మార్పు వస్తుందో రాష్ట్రాన్ని వెళ్ళే వాళ్ళ మీద అధికారుల మీద కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం. దీనికి ఒకటే ఒక పరిష్కార మార్గం ఏమిటంటే నిత్యము సస్యశ్యామలంగా ఉండాలంటే, భారతదేశాన్ని రక్షించుకోవాలంటే యజ్ఞయాగాల కృతులు జరగాలి. కాబట్టి ప్రతి క్షేత్రంలోని, ఇది నేను ప్రత్యేకించి మన భారతదేశంలో అధికారులు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రతి క్షేత్రంలో కూడా మనకు యజ్ఞయాగాలు జరగడం చాలా అవసరం ఉంటుంది. ప్రతి క్షేత్రం అంటే ఏదైతే మన క్షేత్రంగా భావిస్తాం అక్కడ నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటే దాన్ని సహకరిస్తే ప్రభుత్వం కూడా కార్యక్రమం చేయగలిగితే దానివల్ల పాడి పంట కానీ వాతావరణంలో కానీ మార్పులు కానీ వచ్చి కొంతవరకు భూమి మీద చక్కటి వాతావరణం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యోగానికి అందరూ పోగలుగుతారని చెప్పగలుగుతామండి. శుభం యాత్ర.